మంచిర్యాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తెలియజేస్తూ ప్రచారం చేశారు వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవడం ఖాయం ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నవంబర్ జరిగే పోలింగ్లో తనను ఆశీర్వదించాలంటూ మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు గడప గడపకు విస్తృతంగా తిరుగుతున్నారు ప్రస్తుతం మనం జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ఉన్నారు సార్ చెప్పండి మంచిర్యాల నియోజకవర్గంలో బిఆర్ బీఆర్ఎస్ ప్రచారం ఏ విధంగా కొనసాగుతున్నది ప్రజల నుంచి ఏ విధమైన ప్రతిస్పందన వస్తుంది మీ ప్రచారంలో మేము చానరుల నుంచి ప్రచారం మొదలుపెట్టాం ఈ రోజు కూడా ఇరున వాళ్ళ రెడ్డి కాలనీలో కూడా ఈ ప్రాంతంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రధానమైన వ్యక్తులు దాదాపు అంటే అసలు ముఖ్యులందరి ఇక్కడ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది ముఖ్యమంత్రి పథకాలు అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి పథకాలు అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతత ఉన్నది కాబట్టి దేశ విదేశాల నుంచి ఇరవై వేల పరిశ్రమలు వచ్చి ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ప్రశాంతతకు నిలయం గతంలో మనం ఇరవై ఏళ్ళు వెనక తీసుకుంటే పట్టుమని పది పరిశ్రమలు రాదు పట్టుమని ఒక యాభై వేల మంది పనిచేయలేదు తొమ్మిదేళ్లలో ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగాలు ప్రైవేటు పరంగా చేస్తున్నారంటే ప్రశాంతతకు నిలయ నిలయం అందుకే ఈరోజు ఆయన నాయకత్వమే ఇలా ప్రజలు కొడుతుంది మన ప్రాంతంలో కూడా మన కాస్త దాదాపు ఒక పది వేల మంది అన్న కనిస్తే ఉద్దేశం ఉద్యోగం అది ప్రశాంతకు నిలము సేమ్ ఇదే మంత్రి వాళ్ళు కూడా ప్రశాంత ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆయన పథకాలు చెబుతుంటే ఇలా డెబ్బై లక్షల మందికి రైతులకు రైతు బంధుస్తున్నారు నలభై ఐదు లక్షల మందికి ఇలా పెన్షన్ ఇస్తున్న సందర్భాలు ఒకనాడు ఎనిమిది వందల కోట్లు అయితే ఇలా పన్నెండు వేల కోట్లు ఇస్తున్న సందర్భాలు ఇలా మూడు వేలు మూడు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్న సందర్భాలు ఒకవేళ ఐదు రెసిడెన్స్ పెట్టి ఒక విద్యార్థి మీద తక్కువ తక్కువ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి గారు ఇలా కళ్యాణలక్ష్మి లక్ష్మి సాధి వరకు ఇలా చెప్తూ పోతుంటే ప్రజలందరూ మాకు మంచి ప్రభుత్వం ఉంది అక్కడ ఒక ప్రశాంతత రాష్ట్రం ఉంది మాకు ప్రశాంతత కావాలి పథకాలు బాగున్నాయి అనేది ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ మేము టీఆర్ఎస్కు కేసీఆర్ నాయకత్వం ఇక్కడ గులాబీ జెండా గుర్తుకే ఓటేస్తాం అందులో అందులో నా నా పేరు చెప్పుకుంటూ మీరు ఇక్కడ 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 అన్ని విధాల మేలు చేస్తున్నారు అనే మాట నా పేరు ప్రస్తావిస్తూ ఓటేస్తామంటే నాకు అంతగానే సంతోషం మరొకటి లేదని నా మాట కూడా చెప్పండి ప్రధానంగా చెప్పండి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇవాళ ఎమ్మెల్యేగా మీరు కూడా మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే ఇవాళ మీకు మీ విజయానికి శోభన కానున్నాయి ఒక విషయం దృష్టి పెట్టుకోవాలి ఒకనాడు గోదావరి రూలర్కి పోయింది దారేదింది నేను ఆనాడు ఎల్లంపల్లి ఇలా ముఖ్యమంత్రిగా మేడిగడ్డ దానితోటి నిండు ఉన్నదంటే దాని కారకులు ముఖ్యమంత్రి గారి కారకులు అవుతారు కదా ఐసా ఈ ప్రాంతం ఎమ్మెల్యే నేను అవుతున్నాను కాదు చెప్పండి సేమ్ టైం ఇలా గూడెం లిఫ్ట్ పెట్టమంటే అంటే ముప్పై వేల ఎకరాలు నీరిచ్చే బహుత్రమైన కార్యక్రమం అదే కాకుండా ఇలా ములకల ప్రయాటి కట్టమంటే దాదాపు ప్రతి పంట ఒక పదిహేను వందల రెండు వేల ఎకరాలు అవుతుంటే ద్వాకర కారణం కదా ఇలా చెల్లెంబిడ్డ ప్రాయెట్ కట్టి వర్షాలు మొదలుపడితే కనీసం అప్ టు ఆజ్పూర్ ఆ చెల్లంబిడ్డ నీళ్లు చెల్లెల వచ్చి నారు పోయటానికి నారుబోడకు ఉపయోగపడుతుంది చెల్లంబిడ్డ ప్రాయట ముఖ్యంగా చెప్పండి ఇలా ఆజ్పూర్ మండలంలో ముంపు గ్రామాలకు నీరు రాకపోతే అటు కడము ఇటు గూడము ఏ నీళ్ళు రాకపోతే మొన్న పెట్టిన ఎనిమిది వేల ఎకరాలకు అరిసర తోటి మేము ప్రారంభోత్సవం చేసిన అంటే దాన్ని పునాద చేసామంటే అది అభివృద్ధికి నిలయం కాదని చెప్పండి ఇలా మంచిగా మెడికల్ కాలేజ్ వచ్చిందంటే రెండు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇలా అరవై నూట ఇరవై మంది నర్సింగ్ కాలేజ్ చదువుతున్నారు నడి బొడ్డులో మార్కెట్ యార్డ్లో మూడు వందల ఎనభై బెడ్ హాస్పిటల్ కట్ట కడుతున్నాం స్టార్ట్ అయింది మెడికల్ కాలేజ్ గుడిపేటలో చేస్తున్నాం ఇలా మంచాలతో అంతరం బ్రిడ్జు ఇది అభివృద్ధికి నిలయం కాదు చెప్పండి నస్పుర్లో మూడు వేల మూడు వేల మందికి పట్టాలు ఇచ్చాం ఒకనాడు అదే ఇల్లు వేల లక్ష రూపాయలు కంపుకుంటే ఇలా పదిహేను లక్షలు పోతుంది ఇలా అదే కార్మికులు మూడు వేల ఐదు మంది కార్మికుల నియామకాల ఏంటంటే ఇది అభివృద్ధికి నిలయం అవుతుంది కదా ఒకసారి దృష్టి పెట్టుకున్నాడు అన్నిటిగా ముఖ్యంగా ఇక్కడ నేను ప్రశాంతత కాపాడుతున్నాను ఎంతైతే ప్రశాంతత ఇక్కడ ఏ వ్యాపారం ఏ బిజినెస్ ఏ రియల్ ఎస్టేట్ ఏది చేసుకున్నా ఏ వ్యాపారం చేసుకున్నా దివాకర వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇలా లక్ష మందిని అడిగినా లక్ష మందిలో ఏమైనా పార్టీ కార్యక్రమం ఒకరిద్దరు చెప్పాలి తప్ప అది కూడా గుండె వేచే వాళ్ళు కూడా చెప్పలేరు ఆ రకంగా ఏం ఏ రకంగా పేరుందో నేను చెప్పుకునే అవసరం లేదు ఆ ముఖ్యమంత్రి పథకాలు ఇక్కడ కార్యకర్తలు కృషి ఎన్టీఆర్ కాన్సెప్ట్ కృషి వాళ్ళు మంచితనం నాలో నాలో ఒక సామాన్యుడిగా ఉంటున్నానే ఆలోచనతోటి డెఫినెట్గా ఇలా పట్టం కడతారు ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది అని ఒక విశ్వాసంతో నేను చెప్తున్నాను ఇలా ప్రధానంగా చెప్పండి మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీల పరిస్థితి ఒక విషయం అండి కాంగ్రెస్కి ఓటేస్తే మూడు గంటలు కరెంట్ అన్నారు కాంగ్రెస్కి ఓటేస్తే రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఎనిమిది వందలకి వస్తుంది కాంగ్రెస్ ఓటేస్తే కళ్యాణ్ లక్ష్మి లేదు సాది ముబార్క్ లేదు కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు ఎందుకు ఇస్తారండి కాంగ్రెస్ చే గుర్తుకు ఎందుకు ఇస్తారు చెప్పండి అందులో కాంగ్రెస్ పరిస్థితి అట్టుంటే కాంగ్రెస్ గతంలో ఒక ఐదేళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులు అయితే ఒక ముఖ్యమంత్రి పథకం పరిస్థితి ఇంకో మంత్రి క్యాన్స్ చేస్తాడు అక్కడ అల్ల పదవుల కోసం అల్లలు చేసి కర్ఫ్యూలు పెట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అందులో ప్రేమసాగర్ లాంటి వ్యక్తి వందలాది మందికి బ్యాంకులకు ఎనిమిది వందల కోట్ల అప్పుల నుండి ప్రేమసా ఓటేస్తే ఆయన దోసుకుంటాడు దాసుకుంటున్న సంగతి అది జగమైన సత్యం అవునా కాదన్నమాట చెబుతాను ఇక బీజేపీ టోటలీ ప్రైవేట్ కన్నా ఎల్ఐసి ప్రైవేట్ కన్నా సింగరేణి ప్రైవేట్ కన్నా రైల్వే ప్రైవేట్ కన్నా బిఎస్ఎఫ్ ప్రైవేట్ కన్నా చివరికి రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీకి వాళ్ళకి ఇస్తారు ఇలా పార్టీ పరంగా కేసీఆర్ గారు పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ భారతీయ రాష్ట్ర సమితి క్యాండిడేట్ పరంగా మరి ఏం చే ఏం చేసామనే సంగతి తెలుసు ఏ రకం సంగతి తెలుసు ఎవరు కూడా హాని చేయని వ్యక్తి పేరు ఉందా లేదా అని అది ప్రజలు నిర్ణయిస్తారు డెఫినెట్గా పార్టీల పరంగా ఆ రకంగా ఉంది వ్యక్తుల పరంగా ఈ రకంగా ఉంది బీజేపీ అయినా కూడా ఏదో చాలా గొప్ప మాటలు మాట్లాడతారు అది చేసేది ఏం లేదు చేసేది ఏం లేదు ఇక్కడే గొప్ప మాటలు మాట్లాడతారు మరి బీజేపీ ఏ పరిస్థితి ఉంటుందో ఏ రకంగా అన్ని ప్రైవేట్ కనిస్తే రైతుల ధాన్యం కొన కొనలేని వాళ్ళకి ఎట్లేస్తారు అదే ప్రేమసాగర్ రావు ఎట్లా అడుగుతాడండి ఇలా బెల్లంపల్లి జిల్లా అన్నవా అతను మంచాలకు ఓటెట్లా అడుగుతాడండి అది కూడా ప్రజలు గమనిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీలు తనకు పోటీయే కాదని ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో తన మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధియే ఇవాళ తన విజయానికి బాగుటా అవుతాయని బీఆర్ఎస్ మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థి దివాకర్ రావు అంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో తో ఉమేష్ శ్రీనివాస్ మంచిర్యాల